చిత్తూరులో దుర్గా ప్రశాంతి హత్య కేసు మిస్టీరియస్ గా మారింది ఆమె యొక్క బ్యూటీషియన్ అయితే ఫేస్బుక్ పరిచయమే ఆమెని బలి తీసుకుంది అన్న కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఫేస్బుక్ పరిచయంతో 2 నెలల కృతం చిత్తూరుకు వచ్చాడు చక్రవర్తి అనే యువకుడు అతని గొంతు నులిమి ఆమెని చంపేసి ఆ తర్వాత అతను కూడా కత్తితో పొడుచుకొని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు वेलूर सीएमसी हास्पिटल प्रस्तुतम चक्रवर्ती की चिकित्स कोनसागुतोंदी अयिते अतनि परिस्थिति विषमंगा उंदनि वैद्युलु चेप्तुन्नारु प्रस्तुतम पोलीसुलु चक्रवर्ती तल्ली प्रमीला अलागे चक्रवर्ती स्नेहितुडु शशि कुमारलनु विचारिस्तुन्नारु मरिन्नि अपडेट्स मा प्रतिनिधि राजु अंदिस्तारु राजु चक्रवर्ती कुटुंब सभ्युल नुंचि स्नेहितुल नुंचि एलांटि समाचारं सेकरिस्तुन्नारु पोलीसुलु प्रस्तुतम अतनि सिचुएशन एला उंदि అంటే సీఎంసీ వేలూరులో చికిత్స పొందుతున్న చక్రవర్తి పరిస్థితి మాత్రము విషమంగానే ఉన్నట్టు ఇప్పటివరకు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ కేసులో ఒక మిస్టరీగా మారిపోయినట్టుగా తెలుస్తుంది అసలు దుర్గా ప్రశాంతిని హతమార్చింది చక్రవర్తిని అనుమానం పోలీసుల్లో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే చక్రవర్తి చుట్టూనే ఈ కేసు నడుస్తుంది అయితే చక్రవర్తి 2 నెలల క్రితము చిత్తూరుకు వచ్చి ఫేస్బుక్లో పరిచయమైంది కాబట్టి ఈమెకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ఈమె కుటుంబ సభ్యులందరూ కూడా స్నేహంగానే ఉన్నారు అయితే ఎక్కడో ఒక నిర్లక్ష్యము దుర్గా ప్రశాంతి చేసినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆమె గొంతు నిలిమి చంపి ఆ తర్వాత ఇతను కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇతను వేరే వాళ్ళు హత్య చేయకపోతే తాను కాపాడే ప్రయత్నంలో గాయాలపాయాలయ్యానేమో అని చిత్రీకరించే ప్రయత్నమైన చేసి ఉండొచ్చు లేదంటే ఆమెని హతమార్చి ఇతను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసి ఉండొచ్చు ఈ కోణంలోనే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటికే ప్రధానంగా చక్రవర్తి స్నేహితుడు శశికుమార్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతము ఎవరైతే చక్రవర్తి తల్లి ప్రమీల సీఎంసీ వేలూరు ఆసుపత్రిలో కొడుకుతో పాటు ఉంది అయితే ఆమెని విచారించారు ఆమె నుంచి కొంత సేకరించారు సమాచారాన్ని మరోవైపు శశికుమార్ నుంచి కూడా సేకరించారు అయితే ఇతను తెలంగాణ జిల్లా భద్రాద్రి జిల్లా తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం చెందినటువంటి శశికుమార్ ఈయన దుబాయ్లో చెఫ్గా పనిచేస్తూ ఫేస్బుక్లో పరిచయమైన తర్వాత ఈమె వచ్చాడు కాబట్టి ఈ 2 నెలల్లో ఏమి జరిగింది ఈ 2 నెలల కాలంలో చాలా సన్నిహితంగా ఉండి ప్రేమ వివాహము తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారా లేదంటే దుర్గా ప్రశాంతి ఎందుకు ఇతను నిరాకరించిందా ఈ కోణంలోనే ఏదైనా హత్యకు కారణమైందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దుర్గా ప్రశాంతి ఏ విధంగా చనిపోయిందన్న ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చిత్తూరు ఎస్పీ స్పష్టం చేసిన నేపథ్యంలో